తిరుపతి ఉప ఎన్నికలలో భాజపా అభ్యర్థిని రత్నప్రభను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయక మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చటూరు మండల కేంద్రంలో ఆమె రోడ్ షో నిర్వహించారు. అనంతరం సత్యవేడు నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన సేవలను కొనియాడారు. కరోనా సమయంలో 60 దేశాలకు కావలసిన మాస్క్, శానిటైజర్, పీపీ కిట్లు పంపిణీ చేసిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు, జనధన యోజన పథకం, మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ది చెందాలంటే తిరుపతిలో జరుగు ఎంపీ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీలో ఉన్న రత్నప్రభను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. कदम उठा करके गरीबों को आवास देने का काम किया है. अब मैं ये नहीं जानती हूँ कि आंध्र प्रदेश में लागू हुआ कि नहीं हुआ है. पूरे देश में बहुत बड़ी तादाद में गरीबों को आवास बनाने का हमने काम किया है. आंध्र प्रदेश जहाँ तिरुपति बालाजी भगवान विराजित है, धार्मिक दृष्टि से बहुत ही अच्छा प्रदेश है. उस प्रदेश के गरीबों तक केंद्र की योजनाओं का लाभ मिल सके, इसके लिए केंद्र में सरकार हमारी आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में चल रही है. गरीबों के लिए, किसानों के लिए, कुछ लोग किसानों को गुमराह कर रहे हैं, लेकिन अपनी फसल का मूल्य तय करने का अधिकार किसान को भी होना चाहिए. ये पहली बार है जब भारत के सच्ची प्रधानमंत्री आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किसानों के खातों में साल में 6,000 रुपया देने का काम किया. ये भारत के सच्ची प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी है. इसके लिए आप सबको स्थापना दिवस की बहुत बहुत शुभकामना देती हूँ, मंगल कामना करती हूँ. और मेरा सौभाग्य कि स्थापना दिवस के पावन अवसर पर आज मुझे आपके बीच में भारतीय जनता पार्टी के स्थापना दिवस के महोत्सव में शामिल होने का अवसर प्राप्त हुआ है. नमस्कार. భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత దినోత్సవం, బలిదానాల దినోత్సవం, ఈ అద్భుతమైనటువంటి ఈరోజు మీ జనతా పార్టీ నాకు విజయం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ త్యాగాల మీద పునాదులు నిర్మించినటువంటి పార్టీ. శ్యామ ప్రసాద్ ముఖర్జీ లాంటి వారిని ప్రారంభించబడి